పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రత్యేకాధికారి మస్తానయ్య కోరారు. చిల్లకూరులో పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా పారిశుద్ధ్య పనులను చేపట్టారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా చిల్లకూరు గ్రామంలో గురువారం సర్పంచ్ రామ్మూర్తి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కాలువల్లోని చెత్తను తొలగించి ట్రాక్టర్లో తరలించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మస్తానయ్య మాట్లాడుతూ, వాతావరణ మార్పుల వలన వచ్చే జ్వరాలను దృష్టిలో ఉంచుకుని పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శివకుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మొదలగువారు పాల్గొన్నారు. ఇప్పుడు ఉండేటటువంటి సీజన్లోని పరిస్థితుల ప్రకారం ప్రభుత్వం వారు నిర్దేశించిన విధంగా గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రతను పాటించడం కోసం పరిశుభ్రత వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఒక విడత పోయిన వారంలో జరపడం జరిగింది. రెండో విడతగా ఇప్పుడు మనం ఈ గ్రామ పంచాయతీ చిల్లకూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు, మరి గ్రామంలో ఉండేటటువంటి చెత్త కుప్పలు, మరి మురుగు కాలువలన్నీ కూడా శుభ్రపరిచి బ్లీచింగ్ చేసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి ఇంటికి తిరిగి ఈ విష జ్వరాల వల్ల జరిగేటటువంటి పరిణామాల గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచి మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఇంట్లోని ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. మరి ఈ సందర్భంగా నేను మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని, అదేవిధంగా సెక్రటరీ గారిని అభినందిస్తున్నాను. మరి ప్రభుత్వం రెండో విడతగా 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కలెక్టర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య వారోత్సవాలు చేస్తున్నాము. ఇదే విధంగా గ్రామాల్లో డెంగ్యూ వ్యాధులు ఇవన్నీ ప్రబలుతున్నందున ముందు ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు డ్రైన్స్ అన్ని క్లీన్ చేయటం, బ్లీచింగ్ చేయటం, స్ప్రే చేయటం కానీ, ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయటం కానీ మొత్తం చేసాము. అదేవిధంగా గ్రామంలో ఉన్న చెత్త చెదారం మొత్తం డంపింగ్ యార్డ్కు ట్రాక్టర్ పెట్టి తరలించేస్తున్నాము. ప్రతిరోజు మేము పారిశుద్ధ్య వారోత్సవాల్లో ఈ కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నాము. సర్పంచ్ గారు, అందరూ స్పెషల్ ఆఫీసర్లు అందరూ పాల్గొంటున్నారు. ఈ విధంగా బాగా చేస్తున్నాం. ఉన్నటువంటి విషజ్వరాల వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుందని చెప్పి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్ళి సలహా ఇస్తూ వాళ్ళకి ప్రత్యేక అధికారి మరి సెక్రటరీ గారి దగ్గర పెట్టుకొని ఏఎన్ఎంస్ సిస్టర్స్ అందరినీ డాక్టర్ గారు వచ్చి తీగే చేశారు. ఇంట్లో వాటర్ని నిల్వ ఉంచొద్దు, ఉన్న వాటర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ మీరు ఇళ్ళలో అన్నాలు కూరలు అది మిగతా నీటిపైన నీళ్ళ బిందుల పైన ప్లేట్లు ఎప్పటికప్పుడు ప్లేట్లు పెట్టుకోవాలని ఆదేశిస్తూ, ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకా బ్లీచింగు మరియు శానిటేషన్ మీద ఎక్కువగా అవగాహన కోసం మిగతా అధికారులు కూడా వచ్చి తిరుగుతూ ఉన్నారు. ఈ చిల్లకూరు గ్రామ ప్రజలకి మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్ని కాచుకొని తాగితే మనం ఏ విషజ్వరాలను కూడా మన దగ్గరికి రావని మేము అందరం అనుకుని చేస్తున్నాం. మీరు కూడా అదేవిధంగా చేయాలని చిలుకు గ్రామ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం.